అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, లారీ యజమానులు, మరి ఆటోనగర సంబంధించిన ఇండస్ట్రీ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులకు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా ఉదయం పిలిచే విధంగా అవకాశం కల్పిస్తారు. మరి మీరందరూ గర్వపడే విధంగా కరెక్ట్ గా 100 రోజులు కాలంలో ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా యువ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదే మాదిరిగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు భర్తీ విక్రమార్క గారు, తర్వాత మనందరి నాయకులు, సుపరిచితులు, సోదరులు, సమానులు, ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అతి దగ్గరగా సీఎం గారి ఆదేశాలతో ఈ రాష్ట్రం అప్రపాలైనా కూడా ప్రత్యేకంగా రావకుండా లక్ష్యంపై పదే పదే అసెంబ్లీలో మాట్లాడి రోజు వారిని ఇబ్బంది పెట్టి అనేక అంశాలపై మాట్లాడుతూ ఉంటే వారు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి రామగుండం కార్పొరేషన్ బెదలగడ్డైంది, రామగుండం పవర్ ప్లాంట్ పోయింది, ఒకప్పుడు ఇక్కడ భక్తవత్సరానికి వచ్చిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. మా ప్రాంతాన్ని బాగు చేయాలంటే మరి ఇతర నియోజకవర్గాల్లో 10 కోట్ల రూపాయల స్పెషల్ ఫండ్, ఈజీఎస్ ఫండ్స్ తప్ప ఒక నిధులు కూడా రాలి. కానీ రామగుండంకి వచ్చే వాళ్ళకి టీఎఫ్ఐడిసి 100 కోట్లు, మరి అదే మాదిరిగా అమృత్ స్కీమ్ కింద 100 కోట్లు, అదే మాదిరిగా ఒక లిఫ్ట్కి 350 కోట్లు, మరి స్పెషల్ ఫండ్ 10 కోట్లు, బిఏడబ్ల్యూకి 10 కోట్లు, ఆ సిగరెట్ సంబంధించి 2 కోట్లు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ 10 కోట్లు, ఇంకొక లిఫ్ట్కి 350 కోట్లు చొప్పున కేటాయించడం కాకుండా రామగుండంలో పవర్లు కట్టాలి. ఎప్పుడో నిజాం పట్టిండు మా ఊరు 100 గంట అయింది, మరి అదే మాదిరి ఎన్టీపీసీ 3 కట్టకపోతే ఈ ప్రాంతానికి విద్యుత్ ప్రాంతం, ఇండస్ట్రీ ప్రాంతం ఉండదంటే పోయిన ప్రభుత్వం వద్దంటే మళ్ళీ ఈ ప్రభుత్వం కూరుకొని ఇక్కడ 3 కట్టాలి, రామగుండంలో 1 కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ మరి దాంతో ఇండస్ట్రీ పెట్టడానికి కూడా సహాయపడాలి. ప్రభుత్వం సముచితంగా మరి చాలా పాజిటివ్ గా ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవడం చాలా గొప్ప వరంగా భావిస్తా ఉన్నా. ఇక్కడ మీరందరూ కూడా గర్వపడడానికి ఈ 2 నెలల కాలంలో నిద్రాహారమని 20 గంటలు పనిచేస్తా ఉన్నాం. సెక్రటరీల చుట్టూ తిరుగుతూ మరి అందరి అధికారులతో మాట్లాడుతూ అందరి యొక్క సహకారం తీసుకుంటూ అందరిని ఒప్పించి ఇవన్నీ కార్యక్రమాలు చేయగలిగినామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు దాంతోపాటు సింగరేణి యజమాన్యాన్ని, ఎన్టీపీసీ యజమాన్యాన్ని ఈ ప్రాంతంలో 8 సంవత్సరాలు దాదాపు 1,500 కోట్ల రూపాయలు మన ప్రాంతాన్ని తరలించి ఇతర ప్రాంతాల్లో పెట్టుకున్నటువంటి గత నాయకులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చి వారి పై అధికారులతో మాట్లాడి ఇక్కడ స్థానికంగా జరిగే అభివృద్ధిపై వారిపై మరి వారి ప్రత్యేక శుద్ధి పెట్టినట్టు చేసినటువంటి కార్యక్రమానికి శంకురాపురం మొదలు పెట్టాం. మరి దాంట్లో భాగంగా సమగ్ర సారంగ చేసినాం. ఎన్టీపీసీలో అభివృద్ధి కార్యక్రమాలు ఎదుగుతున్నాం, వారిని కూడా ఒప్పించడానికి దాదాపు 20 కోట్లతోటి వాళ్ళు ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ అడాప్టెడ్ విలేజ్ చేయడానికి సిద్ధమైన విషయాన్ని కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో అనేక సంక్షేమాలు తీసుకొచ్చే కార్యక్రమంలో ఇంకా ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలో ఈరోజు 5 పూర్తయి, 5 ఇస్తా ఉన్నాం. మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 4 కోట్ల రాష్ట్రంలో జనాలు ఉంటే 25 కోట్ల మంది మహిళలు ఇప్పటికే బండ్లు తిరుగుతారు. నెలకు 300 చొప్పున ప్రభుత్వం ఉచితంగా 0 టికెట్స్ ఇస్తాము. అంటే ఒక్కొక్కరు 20 నుంచి 25 సార్లు తిరుగుతున్నారంటే ఎంత స్వేచ్ఛ రాగలిగిందో ఒకసారి ఆలోచించాలి. తర్వాత మరి దాని ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఈరోజు ఇస్తాము. ప్రతి పేదవాడు మంచి ఆస్పత్రులు చేసుకుంటా ఉన్నారు. 200 కరెంటు ఉచిత కార్యక్రమాన్ని పెట్టి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ముందు శంకరాలు చేశాం. దాంతోపాటు 500కి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లు లేవో వాళ్ళందరినీ గుర్తించి సంవత్సరానికి 3,500 ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి మొన్న నుంచే ఇలా కార్యక్రమాలు చేశాం. సమయం తక్కువ సమయంలో 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పెన్షన్ సంబంధించిన వాటిని కూడా పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా వెనక్కి పోయేది లేదు.
అప్పల కుప్పల చేసిన ఈ రాష్ట్రాన్ని అమ్ముకొని దివాళా తీపించినా కూడా ఈరోజు మళ్ళీ పూర్వాయువం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే మరి ఇక్కడ నాయకులు అందరి సహకారంతో రామగుండానికి మళ్ళా పూర్వాయువం తీసుకురావడానికి నా సర్వశక్తులు ఉపయోగించి మీరందరి సహకారంతో పోరాటం చేస్తామన్నా మీరందరూ గర్వపడే విధంగా పనిచేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. సోదరులారా, ఇక అవన్నీ అంశాలు ఒకవైపు మీకు ఒక మాట ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే చాలా పేదవాళ్ళు ఆటో నాకు 5 ఎకరాల భూమి లేదు, ఇక్కడ షాప్స్తో పాటు మీ డీజిల్ పెట్రోల్ బంక్ మరి అదే మాదిరిగా ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సిన అంశం ఉంది. పెట్రోల్ బంక్ ఉండదు చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు నాకు తెలియదు, అంత లోతుగా ఇక్కడ పోలేదు. కానీ దాన్ని తిరిగి మళ్ళీ తినిపించే కార్యక్రమాన్ని చేయండి, షాప్ చేసే కార్యక్రమాన్ని చేయండి. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు సహాయం విషయంలో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఇక లోనింగ్ అంశాలకు వచ్చేవరకు ఇదివరకే ఒకసారి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా, కాకపోతే ఈ 3 నెలల్లో ఇతర కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సాధించడం వల్ల ప్రత్యేకంగా దీని మీద పడలేదు. ఖచ్చితంగా గోడ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన అధికారులు ఎవరు వినరు, మేము పోతే వాళ్ళు మాట్లాడిన అధికారంగా చేసేటువంటి అవకాశాలు ఉండేవి. మేము వినట్టుగా ఆర్ఎస్ఎల్కి అదే మాదిరి సీనియర్ ఎన్నికి అధికారికంగా మీరు ఉత్తరం రేపే రాష్ట్రం మా ప్రాంతానికి పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్తాపోతే మేము ముందే మాటించాం. ఈరోజు రాజకీయం చేసే అవకాశం 2 నెలలు వచ్చింది. నిన్న వరకు అధికారికంగా శాసనసభ్యుడు మాదే ప్రభుత్వం ఉంది కాబట్టి మాట్లాడలేకపోయినాం, మాట్లాడలేకపోయినాం. కానీ ఈ 2 నెలలు కొనాడొచ్చు, రేపటి వచ్చే యుద్ధం మొదలు పెడదాం. పూర్తి స్థాయిలో మనకు ఎంత